నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలోని పాకం బాబురావు ఇల్లు అగ్నికి ఆహుతవడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళితే నరుకూరు గ్రామంకు చెందిన బాబురావు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. బాధితుడికి ఉన్నటువంటి చిన్న రేకుల ఇంట్లో భార్యాపిల్లలతో ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లోని వస్తు సామాగ్రి అగ్నికి ఆహుతవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 4 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల నిలువ నీడ కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వాషింగ్ మిషన్ ద్వారా వచ్చింది అంటారు వీళ్ళు, కానీ వాషింగ్ మిషన్ ద్వారా కాదు వచ్చింది. సిలిండర్ ఆ మూల ఉంది, సిలిండర్ రావడం అది లేదు, పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది సిలిండర్. ఇప్పుడు పోయింది మనకు పొలుగు పొలుగులు అయిపోతుంది, హైట్ పొలుగులు అయిపోతుంది. నీళ్ళు తీసుకోండి, బొక్కలు అశోక్ ఇగో అయ్యో ఆ మూల పోయి అది నా కవర్ కబ్బాది మొత్తం అడిగి అది సిలిండర్ ఇంకా బాగుంది అది కట్ చేయమను, దీనికి దీని వైర్ అసలు దీని లైన్ కట్ చేయమను ముందు సార్, మీరు పోయి దీని లైన్ కట్ చేయమను, దీని లైన్ కట్ చేయమను. గ్యాస్ మండుకోలే మండుకోలే అది ఆరిపోతులే పై నుంచి పోయిందామండి, పోల్ పై నుంచి బాసా ఈ పక్క
సార్ కరెంట్ ఆఫ్ అండి దీనికి. దీనికి ఆఫ్ అండి. అవుతుంది ఏం కాదు. పైన నుంచి పోస్తా